అర్ధరాత్రి మహిళలను కూడా చూడకుండా బలవంతంగా అరెస్ట్ చేయడం రాక్షసత్వమే అవుతుందని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపించారు. తమ ఉద్యోగాల నుంచి తొలగించి కొత్త వారిని నియమించడం అంటే ఈ ప్రభుత్వానికి మంగళం పాడి కొత్త ప్రభుత్వానికి ఏర్పాటు చేయడమే అని వారన్నారు. జిల్లా కలెక్టర్లు తమకు అల్టిమేటం ఇచ్చినా లెక్క చేయమంటున్న అంగన్వాడీ నేత రమతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. అంగన్వాడీ కార్మికులు చేస్తున్న సమ్మె 41వ రోజు చేరింది. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వారు అలుపెరగిన దీక్షలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం కాకినాడలో ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు చెలో అమరావతికి అయితే పిలుపునివ్వడం జరిగింది. చెలో అమరావతి కోసం బయలుదేరిన కార్మికులను అయితే ప్రభుత్వం అరెస్టులు చేసిందని వారు చెప్తున్నారు, అక్రమ అరెస్టులు చేసిందని చెప్తున్నారు. వారితోనే మాట్లాడదాం అమ్మ చెప్పండి, ఈ చెలో అమరావతిని దీక్షను అయితే భగ్నం చేశారని చెప్తున్నారు, మీ తోటి ఎంప్లాయీస్ కొంతమందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. 41వ రోజుకి అయితే మీ దీక్ష కొనసాగింది, ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఈ రోజుకి 42 రోజులు బట్టి సమ్మె చేస్తున్నామండి. విజయవాడలో అయితే 6వ రోజు దీక్ష. మేము నిన్న 11:30 నుంచి బయలుదేరిన వర్కర్స్ని ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లో ఆఫ్ చేసేసి స్టేషన్లకు తరలించేశారు. ఇక్కడ కాకినాడలోనే అరెస్ట్ చేశారు, పోర్ట్లో అరెస్ట్ చేశారు, అలాగే తెల్వాజోన్ కూడా అరెస్ట్ చేశారు. అక్కడ మా నాయకులు సమ్మె చేస్తున్న వాళ్ళందరినీ తెల్వాజోన్ 3 గంటలకి లైట్లన్నీ ఆపేసి బస్సులు తీసుకొచ్చి ఇడ్చికెళ్ళి బస్సులు ఎక్కిన తీసుకుని ఎక్కడెక్కడికో దింపేశారు. దింపేసి ఎక్కడికే ఎక్కడెట్టారన్నది కూడా ఇప్పుడు కూడా చూకీ మాకు తెలియలేదు. మేమైతే చాలా ఆందోళన చెందుతున్నాము. వాళ్ళు ఎక్కడున్నా సరే వెంటనే రిలీజ్ చేయాలి. జగన్ గారు దిగివచ్చి మా డిమాండ్స్ అన్నీ పరిష్కరించాలి. డిమాండ్స్ పరిష్కరించలేని వేళ మేము చావుకైనా సిద్ధపడతాం, కానీ సమ్మెనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు. మా మీద ఎస్మా చట్టం ప్రయోగించారు, అది మాకు ఎస్మా చట్టం వర్తిస్తే మేము ప్రభుత్వ ఉద్యోగులం కింద లెక్కే కదా. దాన్ని బట్టి అయినా మా కనీస వేతనం పెంచాలి. ఈరోజు టెర్మినేషన్ చేస్తామని చెప్పారు. ఆ టెర్మినేషన్గానే మేము ఓకే చెప్పాము, కానీ మేమైతే సమ్మె విరమించేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోని మా నాయకులను విడుదల చేసి మా సమస్యలన్నీ పరిష్కరించి మా సమ్మె విరమ చేయాలని సీఎం జగన్ గారు దిగి రావాలని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. 100,000 మంది కార్మికులను కొత్త వాళ్ళని వేసుకోవడం సాధ్యమయ్యే పని దాన్ని ఒకవేళ అలా జరిగితే మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? 100,000 మందిని అసాధ్యం అండి, అలాగా చేయడం అసాధ్యం. అలా వేసుకున్న రోజు మేము ఇంకా ఉధృతం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఇదే చెప్తున్నాం జగన్ గారికి, మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మె విడనాడేదే లేదు. మేము ఎంత దూరమైనా వెళ్తాము, ఆఖరికి అమరావతిలోనే చేస్తాము, చావనైనా చేస్తాం, కానీ మేమైతే సమ్మె విడనాడే లేదు. మా సమస్యలన్నీ పరిష్కరించాలి, పరిష్కరించేంత వరకు ఇది కొనసాగుతుంది. ఎంతవరకైనా ఉధృతం చేస్తామే, కానీ ఇది ఆపేదైతే లేదు. చావుకైనా సిద్ధపడతాం, కానీ తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు ఈ దీక్ష ఆగదని చెప్తున్నారు. అలాగే తాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఎలా ప్రయోగిస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విజయవాడకి అయితే బయలుదేరిన తోటి ఉద్యోగులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు. తమ డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్తున్నారు. ఒకవేళ తన టెర్మినేషన్ కానీ చేస్తే కనుక ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో